అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో పోలియో చుక్కలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 31న దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్న పోలియో చుక్కల కార్యక్రమంపై అనంతపురం జిల్లా కంబదూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న వైద్య సిబ్బంది డాక్టర్ విజయేంద్ర, ఎంపీహెచ్ఈఓ కుమార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలియో చుక్కల పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయించి పసిపిల్లలు పోలియో వ్యాధి బారిన పడకుండా కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సత్యనారాయణ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వచ్చే ఆదివారం అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు 2 పోలియో చుక్కలు చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మండల ప్రజలకు ప్రాథమిక ఆరోగ్యాంధ్ర తరఫున శుభాభివందనములు. వచ్చే ఆదివారం 31/1/21 కంబదూరు మండలం నందు 45 పోలియో బూత్ల నందు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయబడును. ఈ పోలియో చుక్కలు చిన్నపిల్లలకు వేయించి పోలియో వ్యాధిని పారద్రోలమని పిఎస్సి తరఫున మెడికల్ ఆఫీసర్ గారు కోరుకుంటున్నారు.